తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు తమ్ముళ్ళే మరొక షాక్ ఇచ్చారు. తాజాగా టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తమ్ముళ్ళు బ్యాకాతర్ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రధానంగా బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇదే సేమ్ సీన్ రిపీట్ అవుతున్న పరిస్థితి. ఎన్నికలను బహిష్కరిస్తూ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది, కానీ ఆ నిర్ణయాన్ని ఏకీభవిస్తూ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ ముందుకు వెళ్ళడానికి మాత్రం పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి తెలుగు తమ్ముళ్ళకి. మొట్టమొదటిగానే ఎప్పుడైతే టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి రాజీనామా లేక సమర్పించారో, రాజీనామా చేశారో, తర్వాత అశోక్ గజపతిరాజు గారు కూడా, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారు కూడా ఈ నిర్ణయాన్ని సరైనదే అయినా సరే అభ్యర్థులకు ప్రధానంగా పార్టీ కార్యకర్తల కోసం కేడర్ కోసం ఎన్నికలకు వెళ్ళక తప్పట్లేదు అని చెప్పి చెప్పడం, జ్యోతి నెహ్రూ గారు రాజీనామా తర్వాత ఇంకా ఇటువంటి ట్విస్ట్లు ఎన్నో చూడాలనుకున్న పరిస్థితి. తాజాగా అది ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఎదురైంది. అక్కడ తెలుగు తమ్ముళ్ళు ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికల ప్రచారం ఆల్రెడీ చేస్తున్నారు. టీడీపీకి చెందిన జడ్పీడీసీ అభ్యర్థి ఆనంద్, అలాగే ఎంపీడీసీ అభ్యర్థి అశ్విని టీడీపీ నేతలు ప్రచారం అయితే మొదలుపెట్టారు. అది కాకుండా చంద్రబాబు గారి బహిష్కరణ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోము అంటూ తెగేసి చెప్పాడు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి రిపీట్ అయింది. అక్కడ ఎంపీడీసీ జడ్పీడీసీ అభ్యర్థులు తరపున టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో టీడీపీ జడ్పీడీసీ అభ్యర్థి వట్టూరి వెంకట్రాంబాబు, అలాగే ఎంపీడీసీ అభ్యర్థి సరిపల్లి పద్మ తరపున మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ వీళ్ళిద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ రెండు నలకల ధోరణితో వ్యవహరిస్తోంది అనేది. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా పరిస్థితి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేశారు. కానీ లోపాయకారిగా టీడీపీ అభ్యర్థులు బరిలో దిగాలి, పోటీలో కొనసాగాలి అని చెప్పి అంతర్గత ఆదేశాలు జారీ చేశారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అందుకే ఎవరు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే వచ్చి మీడియా సమావేశం ముందు చెప్పినా సరే, అనుకోని పరిస్థితుల్లో అనివార్య పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పినా సరే ఎవరు లెక్క చేయకపోవడం, ఒక రకంగా ఆదేశాలను ధిక్కరించారని అనుకోవాలా లేదంటే అంతర్గత ఒప్పందాల నేపథ్యంలోనే ఎవరికి వాళ్ళు అధిష్టానం నిర్ణయం తీసుకున్నా సరే తెలుగు తమ్ముళ్ళు పోటీ బరిలోకి దిగుతున్నారా, దీని తర్వాత ఏం జరుగుతుంది, ప్రజలు దీన్ని ఏ విధంగా తీర్పు చెప్తారు ఈ నిర్ణయం మీద, వేచి చూడాల్సిన అంశాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.